ఒక ఇద్దరు ఎమ్మెల్యేల నిర్వాహకం ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తలదించుకునేలా చేసిందా ఆయన మీద ఆయన ప్రభుత్వం మీద ఆయన పార్టీ మీద ఒక అతిపెద్ద మచ్చ తెచ్చిపెట్టిందా అంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వైరల్ అవుతున్న అంశం చూస్తుంటే అవునని అనిపిస్తుంది ఏదో అంటారు కదా సుఖం వస్తే ముఖం కడుక్కోవడానికి కూడా తీరుకుండదు అని ఇప్పుడు కనీసం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి పిహెచ్సికి వెళ్ళడానికి కూడా ఆ ఎమ్మెల్యేలకి తీరిక లేకపోవడం ఇంటికే డాక్టర్ని పిలిపించుకొని వ్యాక్సిన్ వేయించుకోవడం ఈ ఘటన ఆల్రెడీ వైరల్ అయింది సోషల్ మీడియాలో యావత్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఒక రకంగా ఎంత అంటే అధికారం ఉంది కదా అని చెప్పి సొంత పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేల నిర్వాహకం ఏంటో చూడండి అంటూ ప్రతిపక్షాలకి ఒక ఆయుధం ఇచ్చినట్టు అయింది విమర్శించడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఇది చర్చనీయాంశం అవుతుంది అందరికీ తెలుసు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడి ఎమ్మెల్యే పూర్ణచంద్ర చంద్రప్రదాస్ ప్రసాద్తో పాటు కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి వాస్తవానికి జగ్గిరెడ్డి గారికి మంచి పేరుంది గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా కొత్తగా ఫస్ట్ టైం ఏం కాదు ఆయన కాకపోతే మంచి అంటే లోకల్గా ఒక మంచి నాయకుడిగా గుర్తింపు ఉన్న వ్యక్తి కాకపోతే ఎందుకు ఇలా చేశారు కనీసం ఆలోచించలేదని ఓకే వాళ్ళ వైపున వెరసన్ అయితే వాళ్ళు వినిపిస్తున్నారు వాళ్ళు ఏదో ఫోటో కోసం ఫోజులు ఇచ్చారు కానీ నిజానికి అక్కడికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నారని మరి ఆ ఫోజులు అక్కడే ఇస్తే అయిపోయేది కదా ఇంటి ఇంటికి ఎందుకు అంటే అందరూ ఇంటికి వచ్చి వ్యాక్సిన్ వేస్తారని మీకు చెప్పడమా అదేదో నిజంగా పిహెచ్సీకి వెళ్తే అక్కడి నుంచే ఫోటో తీయించుకునేసి ఉంటే బాగుండేది ఇప్పుడు పీఎం మోడీ ఇప్పుడు అదే కదా ప్రధానమంత్రి మోడీ గారే అక్కడికి వెళ్ళి వేయించుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతీయ గారితో కలిసి పిహెచ్సికి వెళ్ళి వేయించుకున్నారు కానీ వీళ్ళ మాత్రం కనీసం ఓకే ప్రధానమంత్రి మోడీ గారికి విషయం మాకు సంబంధం లేదని వీళ్ళు అనుకోవచ్చు ప్రధాని కాబట్టి వీళ్ళు ఉండొచ్చు కనీసం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా అదే ఆలోచించాలి అది కూడా ఏం ఆలోచించకుండా ఇంటికి పిలిపించి వేయించడం అనేది అయితే ఇక్కడ టాపిక్ ఏంటంటే ఇదంతా గడిచిపోయిన కదా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది ఇమీడియట్గా దీని మీద జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారు కూడా విచారణకు ఆదేశించారు ఇరవై నాలుగు గంటల్లో నివేదిక ఇమ్మని చెప్పి వైద్య ఆరోగ్య శాఖను కోరడం కూడా జరిగింది జిల్లాకు సంబంధించి అయితే ఇక్కడ పార్టీ పరంగా అలాగే గుంటూరు జిల్లాలో కూడా ఎమ్మెల్యే మేరుగు నాగార్జున గారు ఆయన పార్టీ ఆఫీసులో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారంట అది కూడా కలకలం రేపుతుంది అంటే ఓవరాల్గా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఓకే మేరుగు నాగార్జున గారు అంటే పార్టీ ఆఫీసులో తీసుకోవడం దాని మీద పార్టీ మరి ఏ రకంగా అది రైట్ అంటుందా రాంగ్ అంటుందా అనేది వేరే సంగతి కానీ ఇంటికి పిలిపించుకోవడం అనేది ఇక్కడ అతిపెద్ద మేజర్ మిస్టేక్లాగా కనిపిస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అనేది ఇప్పటికే చాలామంది చెబుతున్నమాట ఈ ఎమ్మెల్యేల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఒక రకంగా ఇది పెద్ద తప్ప కాదా ఏంటనేది కూడా తేల్చాలి దీని దీని మీద ఏమన్నా మళ్ళీ విచారణ కమిటీ చేస్తుందా పార్టీ కూడా ఏంటి అంటే అసలు క్రమశిక్షణ చర్యల వల్ల అనేది జరిగితే వైసీపీలో ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది ఈ ఇన్సిడెంట్తో ఏమన్నా నిరూపిస్తారా రుజువు చేస్తారా ఎందుకంటే ఇది చిన్న విషయం అనే లైట్ తీసుకోవడం కుదరదు ఆశామాషీ వ్యవహారం ఏం కాదు వీళ్ళు చేసిన తప్ప కాదా లేదంటే ఒప్ప అనేది కూడా ఇక్కడ జస్టిఫై చేయలేం అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం బట్టే ఉంటుంది తర్వాత అర్థమవుద్ది తప్ప ఒప్పు మరి దీని మీద చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా అందరూ ఎదురుచూస్తున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి